చంద్ర వదులు, నన్ను క్షమించను చెప్పు. చేయి వదులు. చంద్ర ప్లీజ్ చంద్ర, నిన్ను ప్రేమిస్తున్నానని నీ చేత చెప్పిస్తానన్న నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. డ్రామాలు ఆడదు. ఇది డ్రామా కాదు చంద్ర, నిజం. మనస్ఫూర్తిగా అంటున్న మాట. నువ్వు నిజంగా చెప్పినా అబద్ధంగా చెప్పినా నీ ప్రేమ నాకు అక్కర్లేదు. అంత మాట అనుకు చంద్ర, నువ్వేమిటో తెలుసుకున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేనని కూడా తెలుసుకున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, ప్లీజ్ బిలీవ్ మీ. సారీ. ఇదే నీ నిర్ణయం అయితే నేను బ్రతకను. ఆ కొండ మీద నుంచి సముద్రంలోకి దూకి చచ్చిపోతాను. ఐ డోంట్ కేర్. నీలు, నీలు ఎక్కడికి వెళ్తున్నావు? చంద్ర, చంద్ర, నీలిమ నిజంగానే చావటానికి వెళ్తుంది, వెళ్ళి కాపాడు. అయ్యో నా మూమెంట్! ఓ నాన్న, నా సైకిల్! ఆగో! సైకిల్ రా, మాట్లాడి చంద్ర, ఆగ్రా. ఐక మధ్య, ఐక మధ్య, ఐక. అమ్మ నా బైకు. అయ్యో నా బుల్లెట్. అమ్మయ్యా నా స్కూటర్. అమ్మో నా మోపెడ్. మా అత్తగారి సైకిల్. ఏమిటి విష్మని? నా దారి కట్టరావద్దు. చావు కాదు నీ దారి. నువ్వు ప్రేమించకపోతే నాకు ఈ జీవితం అవసరం లేదు. నా మీద చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ మీద నా ప్రేమ. ఎస్, నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీకే కష్టం రాకూడదని ఆ రోజు మీ నాన్న చావు కొడుతున్నా మౌనంగా భరించాను. ఆ మౌనానికి అర్థం నీకు తెలుసా? ప్రేమ. లవ్. నో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదు. పేదవాడి ప్రేమ పెళ్లి పందిరి వరకు నడవదు. ఒకవేళ బలవంతంగా నడిపించినా అక్షింతలు చల్లటానికి, పెళ్లి మండపం వరకు నడిచి రావటానికి మా నాన్న కాళ్ళు లేవు. ఆశీర్వదించడానికి మీ నాన్నకి చేతులు రావు. నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నిన్ను బ్రతికిస్తే రియల్లీ ఐ లవ్ యూ. మేవు మేవుగా బ్రతకాలని అనుకుంటే ఫర్గెట్ మీ.
అండ్ ఫర్గివ్ మీ చంద్ర. నువ్వు కాదంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డ నేను అవసరమైతే మా నాన్నను కాదనుకుని నీ దగ్గరికి రాలేనా?
రండి సార్. అదిగో చూడండి. అమ్మా నిద్ర వస్తే ఇంటికి వచ్చి పడుకోమన్నారమ్మా నాన్నగారు. లక్షలు పెట్టి ఇల్లు కట్టాను, అందులో ప్రత్యేకంగా నీ బెడ్రూమ్ కోసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను. అది వదులుకుని ఇసుకులో వాడి ఊళ్ళో పడుకున్నావేంటమ్మా? నేను అతన్ని లవ్ చేశాను. మరి మొన్న వాడు ప్రేమిస్తున్నానంటే కొట్టావు? అప్పటికి ఇంకా ప్రేమించలేదు. అంటే 5 రోజుల్లోనే ప్రేమించావా? Yes daddy, I live for him, I die for him. నీది ప్రేమ కాదు ఆకర్షణ. డబ్బున్న అమ్మాయిల కోసం చంద్ర లాంటి వాళ్ళు చాలా వేషాలు వేస్తూ ఉంటారు. చంద్ర లాంటి వాడు కాదంటావు. అది ఆవేశం అనిపించే అబద్ధం. అమ్మాయి ఇష్టపడుతుంది కదండి, ఆస్తి చంద్రానికి లేకపోతే మనకుందిగా? సావిత్రి, వాడి ప్రేమ దీని మనసును మాయ చేస్తే కూతురు మీద ప్రేమని కళ్ళు కప్పుతోంది. కోట్లు సంపాదిస్తున్న రాయుడు గారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అతనితోనే దీని పెళ్లి జరిపించి తీరుతాను. నాకు నీ స్టేటస్ అక్కర్లేదు, స్టేట్స్ లో ఉన్న అబ్బాయి అక్కర్లేదు. చందుతో నా పెళ్లి జరిగి తీరాల్సిందే, లేకపోతే పెళ్లి అయిన తర్వాత ఇంటి గడప దాటి వెళ్లాల్సింది. నేను పెళ్లి కాకుండా నీ గుమ్మం దాటి వెళ్ళిపోతాను, ప్రాణాలతో కాదు, గుర్తుంచుకోండి. నీలిమ, నీ తండ్రి మాట అంటే నీకు లెక్కలేదా? లేదు. అతనితో నీ పెళ్లి జరగాల్సిందేనా? జరిగి తీరాలి. సరే, ముహూర్తం వెట్టింగ్ చేస్తాను. చంద్రాన్ని లేపేయండి, అడ్డొస్తే కుంటోని లేపేయండి, తెల్లారే లోపు జరిగిపోవాలి. అలాగే సార్. బాబు మీకు దండం పెడతాను, బాబు.
బాబు తప్పుగా నా తండ్రిని చంపిన వాడిని చంపాలనే ఆవేశంతో ఆ పలుగు లాగాను. అదే నేను చేసిన తప్పు. పోలీసులు వచ్చేసరికి నా చేతిలో పలుగుంది. మా నాన్న నేనే చంపానని దొంగ సాక్ష్యాధారాలతో బాపు నేడు పోలీసుని కోర్టుని నమ్మించాడు. మీకు మేలు జరుగుతుంది. అవును, నీకు నీలిమకు పెళ్ళి నేను జరిపిస్తాను.